సార్ 2024లో సీఎం ఎవరు అవుతారు సార్ జగన్ అవుతాడని అనుకుంటున్నామండి ఎందుకు సార్ పథకాలు బాగున్నాయి మిడిల్ క్లాస్కి అప్పర్ గురించి ఎవరు ఆలోచించరు కాబట్టి మిడిల్ క్లాస్ గురించి ఆలోచిస్తున్నాడు జగన్ వాళ్ళు స్ట్రెంగ్త్ ఎక్కువ కాబట్టి ఓటింగ్ పరంగా కూడా అదే ఉంటుంది నలుగురిలో వాళ్ళు ఉంటారు పది మందిలో ఓట్లు వేయటానికి చాలా ఉపయోగం ఆటో వాళ్ళు కానీ పేదలు కానీ స్టూడెంట్స్ కానీ అందరికీ అది బాగుంది అది ఇంకో పార్టీకి అయితే అవకాశం లేదంటారా రెండు వీక్గా ఉన్నాయండి జనసేన కానీ టీడీపీ కానీ కార్యకర్తల్లో కూడా లేదు అంత అవకాశం వాళ్ళకి వాళ్ళు డల్గానే ఉన్నారు టీడీపీ కానీ జనసేన కానీ పైకి మాత్రం గాంభీర్యం అంతే 2024లో సీఎం ఎవరు అవుతారు సార్ సీఎం అయితే నాకు చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుందని నా అభిప్రాయం అంటే గత ప్రభుత్వం అంటే ఏం చేయలేదా చేశారని కాదు ఆయన పథకాలనిచ్చి జనాలని ఎత్తిన జనాలకి అధిక రేట్లు బరువు భారం అయిపోయి మధ్యతరగతితో బాగా ఇబ్బంది పడుతున్నాడు ఆయన పథకాలు ఇస్తున్నాడు చేయట్లేదు అని అంటున్నా కానీ అదేంది దానివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అది ఎవరి మీద భారం పడుతుంది మన మీద భారం పడుతుంది దానివల్ల ఇబ్బందే కదా కాకపోతే ఏంటంటే అన్ని పథకాలు కానీ సామాన్యుడికి వృద్ధులు ఉన్నారు ఇచ్చారు అది బాగుంది ఇప్పుడు అన్నిటికీ ఆయన పథకాలు పెడుతున్నాడు దానివల్ల ఇప్పుడు ఆయన జేబులో ఆయన తీసుకురాడు కదా జనాలను ఎత్తినా ఎవరిని పెట్టినా మనమే ఇబ్బంది పడుతున్నాం అన్ని రేట్లు పెరిగిపోయినాయి మధ్యతరగతాడు ఈరోజు బతకాలని పరిస్థితి కనపట్టలే అది సార్ జగన్ గారు చాలా మంచి పథకాలు పెట్టారు కదా సార్ పేదలకు ఉపయోగపడాయి అంటే ఇన్ని పథకాలు చేసినా కానీ ప్రజలు వ్యతిరేకం అవుతారంటారా పథకాలు వ్యతిరేకం అవుతారంటే నేను ఆయన జనాలకి ఇబ్బంది లేకుండా పెట్టిన పథకాలు అయితే ఓకేనండి జనాలు ఇబ్బంది పెట్టి పథకాలు పెట్టినందువల్ల ఆయన ఏదో మొప్పు పొందుతాడు అనేది అది కరెక్ట్ కాదు నాకు తెలిసిన తోటికైతే కాకపోతే ఏంటంటే మన మినిమం ఆయన జనాలకు అందుబాటులో ఉన్నవాడు పెట్టి చేస్తే బాగానే ఉంటుంది లేదంటే కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏంటంటే ఆయనకి కాస్త తెలుసు ఏది ఎలా చేయగలడు అనేది వస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం 2024లో సీఎం ఎవరవుతారు ఎందుకు వ్యవసాయం చేస్తాం అయ్యా ఈ నీళ్ళు పళ్ళు తక్కువ మామూలుగా వ్యవసాయ పూర్వకంగా వచ్చేసరికి కొంచెం జగనే బాగుండాలి కానీ మేము రైతు భరోసా ఈ డబ్బులు పడుతున్నాయి కానీ కొంచెం ముందుకు వచ్చేదానికి ఏమన్నా మరీ పబ్లిక్గా అమ్ముతున్నారు పల్లెటూరులో కూడా అది కొద్దిగా తేడా అంటే 2024లో గెలిచేది ఎవరు అనుకుంటున్నారు మీరు ఏం చెప్పలేం సార్ అటు ఇటుగా ఉంది జనరల్గా ఎవరు అవుతారు కొంచెం ఈ పరిపాలనే వచ్చిద్దామని అనుకుంటున్నాం మేము అంటే జగన్ గారు చేసిన పథకాలు కానివ్వండి ఇవన్నీ మీకు ఉపయోగపడినాయా సార్ కొన్ని ఉపయోగపడ్డాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ 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 ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ